ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్న పరిపాలనలోనే పేదలను బాగా గుర్తించారు. ఈ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అయినా, తర్వాత ఇంకా ఆరోగ్యశ్రీ అయినా, ఇలాంటి పథకాలను పెట్టింది ఆయన, టీడీపీ కాదు, ఆయనే పెట్టాడు. ఇప్పుడు పేదలు పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, వైద్యం చేయించుకోలేని పరిస్థితి, అలాగే యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ రాని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్ మీన్స్ రాజశేఖర రెడ్డి తప్ప జగన్ కాదు, జగన్ మీన్స్ రాజశేఖర రెడ్డి, అది ఆ పాలసీతో ఐ లైక్ దట్ జగన్. తర్వాత పాదయాత్ర కూడా మంచి సక్సెస్గా చేశాడు. అలాగా ఏ సీఎం కూడా డోర్ టు డోర్ తిరిగాడు, తిరిగాడు అలా ఎవరు తిరగలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరు తిరగలేదు. తర్వాత అందరూ కూడా జగన్కి సాయస్ ఇవ్వాలని చూస్తున్నారు. నెక్స్ట్ జగన్గా సీఎం అవ్వాలి, పరిపాలన చేంజ్ చేయాలని చూస్తున్నారా, అది జనం అభిప్రాయం ప్లస్ మా అభిప్రాయం కూడా అదే. మేనిఫెస్టో జనరల్గా మేనిఫెస్టో ఎవరన్నా చేస్తారో, కాకపోతే అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవ్వవు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు, దాన్ని చూసి కాదు మేము చేసేది చెప్పేది. వెనకాల రాజశేఖర రెడ్డి పథకాలు పెట్టి అంతే. అలా ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని బట్టి చెప్పినవన్నీ ఎలాగ చేయలేరు. జగన్ చేయలేడు, సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా చేయలేడు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంత ఇదిగా లేదు. మన వేరే విడిపోయింది కదా, స్టేట్ విడిపోయింది కదా, విడిపోయినప్పుడు మనకి వాళ్ళు ఇవ్వాల్సింది కేంద్రం ఇవ్వట్లేదు, లక్ష కోట్లు అన్నారో ఏమి ఇవ్వలేదు. ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వీళ్ళు ఎలా రన్ చేయడం కూడా గొప్ప చంద్రబాబు నాయుడు. కాకపోతే జగన్ అయినా కూడా ఆర్థిక పరిస్థితిని పికప్ చేసే అవకాశం అంత ఉండదు, ఎందుకంటే మరి ఎలా చేస్తారు ఆర్థిక పరిస్థితిని, ఇచ్చేస్తారా అంటాడు, ఎక్కడ ఇచ్చేస్తే డబ్బులు రావు కదా. కాకపోతే సంథింగ్ చేంజ్ అంతే, ఆ చేంజ్లో భాగంగానే ఇస్తారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి రెవల్యూషన్ తేగలడు, పోరాడగలదు, ఆయన పోరాడతాడు, సమస్యలపై పోరాడతాడు, చేంజ్ తీసుకొస్తాక ఆయన సాయశక్తిలో కృషి చేస్తాడు. ప్రజలు మాత్రం ఈసారి ఆయన యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే టైం కావాలి ఆయనకి, ఇది ఫస్ట్ చాయిస్. ఈ పోటీలో ఆయన పెద్ద సక్సెస్ అవ్వలేరు, కాకపోతే ఆయన మంచి వ్యక్తి, పోరాటం వ్యక్తి కావాలా, పోరాడాల, పోరాటం ద్వారా మనం ఏదైనా సాధించగలం. ఆయన అయితే ఇష్టమే, ఆయన అంటే ఇష్టమే, కాకపోతే అన్ని సీట్లు రాకపోవచ్చు, కానీ ఆయనకి రావాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో జగన్ గారు వెళ్ళలేదు, జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళలేదు, ఆయన ఫైట్ చేయలేదు. ఫైట్ చేద్దామంటే ఆయన ఓన్ సమస్యలు ఎత్తుతున్నారు, అలా సొంత సమస్యలు, నువ్వు అవినీతి పరుడు, మీ నాన్న అవినీతి పరుడు అలా ఎత్తుతున్నారు, ఆ రిస్క్ ఎందుకు తలపోటని ఈయన మానేశాడు. అలాగా వెనకడుగు చేసే వ్యక్తి కాదు పవన్, పవన్ ఫైట్ చేస్తాడు, ఆయన అంటే ఇష్టమే, కాకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఈసారి. కాదు ఆయన కనీసం ఒక 20 ఇచ్చినా కూడా ఆనందం, ఇవ్వాలి కూడా ఒక కనీసం ఒక 20-30 సీట్లు వస్తే మాత్రం జగన్ గారు, అదే పవన్ గారికి మంచి ఆనందం పడతాను నేను, ఆయన పోరాటం నచ్చుతుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.